హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మార్తీ వెల్కమ్ టు మై ఛానల్ కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్ స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాక్ ఇంతకుముందు నేను చేసిన స్కాలర్షిప్ ఇంజనీరింగ్ కోర్సెస్ వాళ్ళకి సేమ్ ఇదే కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ వాళ్ళదే సమ్ ఇప్పుడు నేను చేసేది మాత్రం స్పోర్ట్స్ పర్సన్ స్కాలర్షిప్స్ గురించి అండి బట్ కొద్ది మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయి డాక్యుమెంట్స్ చేంజ్ చేయడం ఒకటే ఇంజనీరింగ్ కోర్సెస్కి ఈ స్కాలర్షిప్స్ కోర్సెస్ పర్సన్స్కి స్పోర్ట్స్ పర్సన్స్కి సో అవి ఏంటో తెలుసుకుందాం తెలుసుకోవే ముందు నేను ఇంతకు ముందు చేసిన వీడియో ఇంజనీరింగ్ కోర్సెస్ చేసిన స్కాలర్షిప్ వీడియోలు అందులో కామెంట్స్ చేయడానికి వీలు కాలేదండి సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం నా ఈమెయిల్ ఐడి ఇస్తాను లేదంటే ఇన్స్టా ఐడీ ఇస్తాను ఆ ప్రాబ్లమ్స్ని అక్కడ కామెంట్స్ చేయండి నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను మీరు నేను చెప్పిన స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర బడీ ఫోర్ స్టడీ యాప్ ఉండాలి అది స్టోర్లో గూగుల్ స్టోర్లో దొరుకుతుందని ఇన్స్టాల్ చేసుకోండి ఆ యాప్ గురించి డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే నేను ప్రీవియస్ వీడియోలో ఆ యాప్ గురించి చెప్పాను ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెళ్ళి క్లిక్ చేసి ఆ వీడియో గురించి డీటెయిల్స్గా తెలుసుకోండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్కాలర్షిప్స్కి అప్లై చేసే ముందు ముందుగా ఏమేం కావాలో అవన్నీ తీసుకొని పెట్టుకుందాం వీలైతే మొబైల్లో ఫోటో తీసుకొని క్రాఫ్ట్ చేసుకొని పెట్టుకుందాం ఓకే ఇప్పుడు ఏమేమి కావాలో తెలుసుకుందాం ఆధార్ కార్డ్ అండి ఆ తర్వాత అప్లోడ్ చేయడానికి రేషన్ కార్డు మీ ఇన్కమ్ స ఇన్కమ్ గురించి అడగడానికి ఇన్కమ్ ప్రూఫ్ అయినా పెట్టచ్చు రేషన్ కార్డ్ అయినా పెట్టచ్చు ఆ తర్వాత మీ బ్యాంక్ బుక్ డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే డిజాబిల్టీ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీతో ఉంటేనే లేకుంటే ఆప్షనల్గా వదిలేయచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్ కాలేజ్ స్కూల్ ఫీజ్ రిసిప్ట్ అండ్ లాస్ట్ వన్ మీరు స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి మీకు కొన్ని సర్టిఫికేట్స్ వచ్చింటాయి అవి నేషనల్లో ఉంటే నేషనల్లో సర్టిఫికేట్స్ ఆ తర్వాత ఏ ఉంటే మీరు డిస్టిక్ నేషనల్ స్టేట్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఎలిజిబుల్ అయితే మిగతా ఫోర్ ఇయర్స్ ఉన్నా ఫైవ్ ఇయర్స్ ఉన్నా అవి ఎలిజిబుల్ కావు ఆ సర్టిఫికేట్స్ ఉంటే మీరు అప్లోడ్ చేయండి యాప్ ఓపెన్ చేయగానే సర్చ్లోకి వెళ్ళేసి కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అని టైప్ చేసి సర్చ్ చేయండి సర్చ్ చేయగానే మీకు కీప్ ఇండియాకి సంబంధించిన చాలా స్కాలర్షిప్స్ వస్తాయి అందులో స్పోర్ట్స్ పర్సన్ కీప్ ఇండియాకి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్ స్కాలర్షిప్ మీద క్లిక్ ఇవ్వండి ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది అక్కడ చూసుకోవచ్చు లాస్ట్ డేట్ అప్లై అయింది ఆ తర్వాత హూ కెన్ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్ అని ఇంగ్లీష్లో ఉంది నేను దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను సో ఒకసారి చదువుదాం ఫస్ట్ వన్ వచ్చేసి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి అలాగే అంతర్జాతీయ స్థాయి కూడా నేను అక్కడ రాయడం మర్చిపోయాను రెండు మూడు సంవత్సరాల కిందట ఆడి ఉండాలి అంటే రెండేళ్ళ కిందట కానీ మూడేళ్ళ కిందట కానీ ఆడి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు సెకండ్ వన్ వచ్చేసి జాతీయ స్థాయిలో అయితే మీ ర్యాంక్ ఐదు వందల లోపల ఉండాలి రాష్ట్ర స్థాయిలో అయితే మీ ర్యాంకు వంద లోపల ఉండాలి సెకండ్ థర్డ్ వన్ వచ్చేసి మీ వయసు అనేది తొమ్మిది నుంచి పదహారు ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అది థర్టీఎత్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీకి మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఐదు లక్షల లోపల ఉండాలి ఫస్ట్ వన్ వచ్చేసి మీరు స్పోర్ట్స్ పర్సన్ మీ ట్రైనర్తో కాంటాక్ట్ అయి ఉండాలి ఓకేనా ఇదంతా బాగా నీట్గా ఇంకోసారి ప్యూజ్ నొక్కి చదువుకోండి ఆ తర్వాత చదివిన తర్వాత అప్లై నో కొట్టండి ఇలా కొట్టిన తర్వాత మీకు ఇలా ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూపిస్తుంది అలాగే మీరు మీ పేరు అంతా చూపిస్తుంది ఇది బాగా నీట్గా చూసి చదవండి దాని తర్వాత స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా చూపిస్తానండి కీప్ ఇండియా ఇలా పెండింగ్ అని వస్తుంది అన్నీ ఇంకా మనం అప్లై చేయలేదు కాబట్టి ఏమేమి పెండింగ్ అయితే ఇవన్నీ ఫస్ట్ మీరు ఇంకా అప్లై చేసి ఉండరు కాబట్టి ఇలా పెండింగ్ వస్తుంది బట్ కొన్ని చేంజెస్ జరిగాయండి నేను ఇంతకు ముందు ఇంజనీరింగ్ స్కాలర్షిప్స్ చేసిందికి ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ స్కాలర్షిప్ కొన్ని డీటెయిల్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది అవి ఏంటో నేను చెప్తాను పర్సనల్ డీటెయిల్స్లో మాత్రం సేమ్ యాజ్టీస్గా ఇంజనీరింగ్ స్కాలర్షిప్ ఎలా ఉందో అలాగే ఉంది ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో కొద్దిగా చేంజ్ అయ్యింది అవి ఏంటో ముందు ముందు చెప్తాను ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చేంజ్ అయ్యింది డాక్యుమెంట్స్లో కూడా చేంజ్ ఇవ్వడం జరిగింది బ్యాంక్ డీటెయిల్స్ యథాస్థితిగా అలాగే కంటిన్యూగా ఉంది మోర్ అబౌట్ యువర్ సెల్స్లో సెవెన్ డీటెయిల్స్ అనేవి యాడ్ అయినాయి అవి ఏంటో తెలుసుకుందాం ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో క్లాస్ ఆస్పైరింగ్ అంటే మీరు ఏం చదువుతున్నారు ప్రస్తుతం స్కూల్ అయితే స్కూల్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అప్లై చేయండి డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అప్లై చేయండి అడ్రస్ పిన్ కోడ్ డిస్టిక్ అన్నీ అప్లై చేసిన తర్వాత సేవ్ అనే బటన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక ఫ్యామిలీ మెంబర్స్లో చూసుకుంటే అక్కడ క్వాలిఫికేషన్ అనేది కొత్తగా ఇచ్చారు ఈ స్పోర్ట్స్ పర్సన్ స్కాలర్షిప్లో అక్కడ మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే అక్కడ ఇవ్వండి బీటెక్ అయితే బీటెక్ డిగ్రీ అయితే డిగ్రీ అక్కడ ఉంటుంది ఆప్షన్ ఒకవేళ ఏం లేకుంటే అదని మీద క్లిక్ చేసి సేవ్ బటన్ నొక్కండి నెక్స్ట్ వన్ వచ్చేసి డాక్యుమెంట్స్ అండి ఈ డాక్యుమెంట్స్లో చేంజెస్ ఏమేమి జరిగింది మీరు స్పోర్ట్స్ పర్సన్స్ కాబట్టి మీకు కొన్ని సర్టిఫికేట్స్ ఇచ్చి ఉంటారు పార్టిసిపేట్ సర్టిఫికేట్ అలాగే ర్యాంక్ సర్టిఫికేట్ అవి నేను ముందునే చెప్పాను అప్లోడ్ చేసి క్రాప్ చేసి పెట్టుకోండి అవి క్లిక్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ యథావిధిగా నేను చెప్పాను కదా ఇంజనీరింగ్ కోర్సెస్ స్కాలర్షిప్ ఎలాగ అప్లోడ్ చేయలో ఇక్కడ కూడా అలాగే అప్లోడ్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇక్కడే సెవెన్ డీటెయిల్స్ అని చెప్పాను ఫస్ట్ అయితే నీడ్ ది స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ మీకు ఏ విధంగా అవసరపడుతుంది అది అక్కడ మీరు మీరు ఏది ఎలా రాయండి ఉపయోగపడుతుందో తర్వాత మీరు ఏ గేమ్ ఆడారు అక్కడ సెలెక్ట్ చేసుకోండి అక్కడ లేకపోతే అదర్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ అదర్స్ ప్లీజ్ స్పెసిఫై అలాగే మీరు ఈ గేమ్ ఈ స్పోర్ట్ గేమ్ కాకుండా ఇంకో గేమ్ ఆడింటే ఆ గేమ్ నేమ్ అక్కడ మెన్షన్ చేయండి ఆ తర్వాత ప్లీజ్ సెలెక్ట్ ది లెవెల్ అంటే మీరు ఏ లెవెల్ ఆడారు ఇంకో గేమ్ డిస్టిక్ అంటే డిస్టిక్ స్టేట్ అంటే స్టేట్ నేషనల్ అంటే నేషనల్ హ్యావ్ యూ అచీవ్డ్ ఎనీ ర్యాంక్ ఇన్ ద స్పోర్ట్స్ అలాగే మీరు ఆడిన లెవెల్లో ఏదైనా ర్యాంక్ తెచ్చుకున్నారా అది అక్కడ మెన్షన్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి అలాగే ఎనీ ర్యాంక్ కానీ అవార్డ్ సర్టిఫికేట్ కానీ తెచ్చుకుంటే అక్కడ టైప్ చేయండి అలాగే డాక్యుమెంట్స్ అప్లై చేసే చోట ఆ డాక్యుమెంట్ అంటే ఇంకో ఇంకొక డిస్టిక్ ఆడింటారు కదా మీ గేమ్ ఆ యొక్క సర్టిఫికేట్ని అక్కడ అప్లోడ్ చేయమని చెప్తుంది ఒకవేళ కుదురుకుంటే మాత్రం ఇక్కడ డీటెయిల్స్గా రాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ అకాడమీ ట్రైనర్ ఇప్పుడు మీరు ఫిల్ చేస్తుంది సెకండ్ గేమ్ యొక్క డీటెయిల్స్ సో సెకండ్ గేమ్ మీ కోచ్ ఎవరో ట్రైనర్ ఎవరో అతని పేరు కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్ యూ ఫేసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ ఇన్ స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే మీరు కోచింగ్ తీసుకుంటున్నారు కదా అక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా మెడికల్ కానీ ట్రైనింగ్ కానీ ఉంటే అక్కడ రాయండి ఆర్ యూ అవేర్ ఆఫ్ వేరియస్ కెరీర్ ఆప్షన్స్ ఆఫ్టర్ బికమింగ్ ఏ సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ పర్సన్ అంటే మీరు సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ పర్సన్ అయిన తర్వాత మీకు ఏమైనా వివిధ రంగాల్లో గురించి ఏమైనా తెలుసా ఒకవేళ తెలిసి ఉంటే ఎస్ ఎస్అన్ క్లిక్ చేయండి ఓకే ఈ చేంజెస్ అనేది జరిగాయి ఇంక మిగతా కెరీర్ ఆస్పిరేషన్ అనేది మిగతా నేను ఇంజనీరింగ్ కోర్సెస్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయి అ ఏ డీటెయిల్స్ ఉన్నాయి ఒకవేళ మీరు చూడాలనుకుంటే నేను పాస్ట్ వీడియో ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంది అందులోకి వెళ్ళి చూడండి అన్ని డీటెయిల్స్గా అప్లై చేసిన తర్వాత మీకు కంప్లీటెడ్ అని సక్సెస్ గ్రీన్ మార్క్లో పడుతుంది అన్ని లో నుంచి గ్రీన్ మార్క్లోకి వస్తుంది సో అప్పుడు మీరు అవన్నీ ఒకసారి చూసుకోండి పెండింగ్ పోయి కంప్లీటెడ్ అని పడుతుంది ఓకేనా చూసిన తర్వాత మీరు కింద ఆల్ కండిషన్స్ అనేవి ఉంటుంది దాన్ని టిక్ కొట్టేసి ఆ తర్వాత ప్రివ్యూ నొక్కండి ఆ ప్రివ్యూ ఎందుకంటే మీరు ఏవే డీటెయిల్స్ ఫిల్ చేశారో మరొకసారి అవి చూపించడం జరుగుతుంది ప్రివ్యూ క్లిక్ చేస్తే ఇన్ కేస్ మీరు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే అప్లికేషన్ ఫామ్లో కిందకొస్తే ఎడిట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది ఏమైనా మీరు మిస్టేక్ చేసి ఉంటే అవి చేంజ్ చేసుకోవడం జరుగుతుంది ఏం లేకకుంటే సబ్మిట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది స్టార్ట్ అప్లికేషన్ మీరు చేసేటప్పుడు మొదట్లో స్టార్ట్ చేసేటప్పుడు మీ ఈమెయిల్కి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది దాన్ని జాగ్రత్తగా హైడ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఫర్దర్ డీటెయిల్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ స్పోర్ట్స్ పర్సన్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలి జాగ్రత్తగా డీటెయిల్స్ ఫిల్ చేసేప్పుడు జాగ్రత్త అప్లై చేసుకోండి ఒకవేళ మీరు లక్కుండి బై ఛాన్స్ సెలెక్ట్ అయితే మాత్రం పర్ యానంకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తారు అలాగా త్రీ ఇయర్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఈ స్కాలర్షిప్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళ ప్రొవైడ్ చేశారు కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళ మెయిల్ ఫోన్ నెంబర్ ఉంది వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వివరంగా తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా స్పోర్ట్స్ పర్సన్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోండి ఒకవేళ ఇంకా మీకు డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియో ఇంజనీరింగ్ స్కాలర్షిప్ కోర్సెస్ మీద ఒక వీడియో చేశాను అందులో ఇంకా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీకు ఇంకా డీటెయిల్స్ వివరంగా తెలవాలి స్కాలర్షిప్స్ గురించి అంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి లేదంటే ఇన్స్టా ఐడిలో కామెంట్ చేయండి లేదంటే నా మెయిల్ కూడా ఇస్తాను ఆ మెయిల్ లో కూడా కామెంట్ చేసి నాకు ఇలా ఈ ప్రాబ్లం వచ్చింది అంటే నేను ట్రై చేస్తాను మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి తప్పకుండా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్